ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీ కోసం కొత్త టాపిక్ తీసుకొచ్చాను వీడియోలోకి వెళ్ళే ముందర నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఏం చెప్పుకోబోతున్నామంటే ఫోటో ఎలా ఎడిట్ చేయాలి ఎలా క్రాప్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుందామండి దీనికోసం మీరు క్రోమ్ బ్రౌజర్లో ఒక అప్లికేషన్ అయితే సెర్చ్ చేయాల్సి వస్తుంది ఇంత బెస్ట్ అప్లికేషన్ నాకు తెలిసి ఎక్కడా ఉండదు దానికోసం మీరు మీ మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత సెర్చ్ బాక్స్లో రిమూవ్ డాట్ డిజి అని సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన వెంటనే స్క్రీన్ మీద ఇలా వస్తుందండి ఫస్ట్లో ఉన్న రిమూవ్ డాట్ బ్రిడ్జ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇలా వస్తుందండి స్క్రీన్ మీద ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇలా ఫొటోస్ వస్తాయండి మీకు నచ్చిన ఫోటో ఒకటి ఎంచుకోండి మీకు నచ్చిన ఫోటో ఎంచుకున్న తర్వాత డన్ నొక్కండి బ్యాక్గ్రౌండ్ మొత్తం క్లియర్ అయిపోయింది అలా చేసిన తర్వాత పైన రైట్ సైడ్ కార్నర్లో ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ మీద ఇలా వస్తుంది పైన మీ ఫోటో ఉంది కదా దాని కింద బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి వాటిల్లో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ కింద చూస్తే చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి వీటిలో చూస్తే బ్లర్ ఆప్షన్స్ ఇది స్మాల్ ఇది మీడియం ఇది లార్జ్ అంటే స్మాల్ అంటే తక్కువ బ్లర్ వస్తుంది మీడియం అంటే కొంచెం ఒక మాదిరి బ్లర్ వస్తుంది లార్జ్ అంటే బాగా బ్లర్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మీరు ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో డౌన్ యారో మార్క్ సింబల్ ఉంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇలా వస్తుంది డౌన్లోడ్ ఇమేజ్ అంటే మీ ఫోన్లోకి డౌన్లోడ్ అయిపోతుంది షేర్ ఇమేజ్ అంటే మీరు వాట్సాప్లో అయినా ఫేస్బుక్లో అయినా ఈమెయిల్లో అయినా ఇన్స్టాగ్రామ్ అయినా షేర్ చేసుకోవచ్చు తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్లో ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ సెలెక్ట్ ఏ ఫోటో ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీరు గ్యాలరీలోకి వెళ్తారు ఇలా మీరు ఏ ఫోటో అయినా బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవచ్చు సపోజ్ నేను ఈ ఫోటో పెడదాం అనుకుంటున్నాను ఆ ఫోటో మీద క్లిక్ చేసి పాయింట్ అన్ననే ఆప్షన్ని క్లిక్ చేయండి ఇలా మీ బ్యాక్గ్రౌండ్లో ఫోటో సెలెక్ట్ అవుతుంది అలా మీరు మీ బ్యాక్గ్రౌండ్లో ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలంటే మీకు తెలుసు కదా పైన డౌన్ యారో మార్క్ సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఇలా వస్తుంది డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి